हब्बा फुल डार्क अय्यप्पा स्वामी एमो कदलता चूड़ इकड़ेमो उ चूड़ हेलो हाय गाइस वेलकम बैक टू सागर्स व्लॉग्स अब्बा भले संतोष का उजु मेमो चंद्रगिरी हिल्स पोदा ये मुझे सर प्लेस सूपर ऐसी चिक्कबल्लापुर डिस्ट्रिक्ट अंड चला बहुत इकडन जंपेदाँटे को भयम ये मुझे सो अयो इक चूप भले उत्तम प्लेस अंड फ्रेंड्स सपोर्ट इकस सपोर्ट चाल थैंक्स व्यू चला बहुत मनम चंद्रकेश्वर स्वामी टेंपल वेल्तनामु सारी अगर चंद्रकेश्वर अंटारो लेदा चंद्रगिरी हिल्स अंटारो नाकु అక్కడికి వెళ్ళంగానే నేను చెప్తాను ఎట్లా ఉంటుందని చెప్పి సో వచ్చేటప్పుడు రోడ్ కూడా బాలే బాగుంది అండ్ ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది సో గాయ్స్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ నాకు ఒక 9k సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో చాలా 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 థాంక్స్ ఇంత వీడినా ఇంత సపోర్ట్ చేశారు అనుకోలేదు సో ఎప్పటికైనా నేను చాలా బాగా నా లెవెల్ అంటే నాకు ఏ మాత్రం అవుతుందో ఆ మాత్రం వరకు నేను చూపించగలను అండ్ స్పెషల్ థాంక్స్ టు రాజన్న ఎప్పుడన్నా రండి ఎనీ టైం యు కెన్ కమ్ సో నా సపోర్ట్ ఎప్పుడు ఉండే ఉంటుంది మీకు సో నా బస వచ్చినాడు మా బాలన్న పైకి ఎక్కేం కుదరలేదు సో మా బాలన్న నాకు ముసలోడు కదా పాపం ముసలోడు కదా దానికనే కొంచెం కిందనే ఉండు ఆ వస్తా వస్తా కిందనే ఉన్నాడు ఏ ముసలోడు అంటావరా అంటాడు కింద నుంచి సో గాయ్స్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ సో మనం అయితే ఇప్పుడు ఆ హిల్స్ కి వెళ్తాము చూద్దాం ఎట్లా ఉంటుంది అని చెప్పి సో గాయ్స్ ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఉన్న డిప్రెషన్ కి కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు ఏ కామెంట్స్ అంటే నా కెమెరా నన్ని చూపించు నువ్వు అక్కడెక్కడ చూపిస్తావు బసువా ఓకే ఏమంటే ఒకరు మన రాజన ఒక వీడియో పెట్టినారు ఆ వీడియోలో ఇక చూడండి చూపిస్తాను చూడండి ఇది మార్కులు ఎవరైతే వీడియో పెట్టినారో ఓకే సో ఏ కంపెనీ బ్లడ్ ఎక్కడి నుంచి తెచ్చారు అవన్నీ అడిగినారు సో ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళ కూడా ఏమీ నేనేం చెప్పను సో ఎందుకంటే అట్లా ఇంకా బాధలో ఉన్నప్పుడు అట్లా కామెంట్స్ పెట్టి బేజార్ చేయకండి అని చెప్పి అనుకుంటాను సో ఇట్లా చెప్తా అంటే ముందుకి ఫస్ట్ అయితే మనం హిల్స్ కి వెళ్ళిపోదాము సూపర్ ప్లేస్ అంట సో కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ థాంక్స్ ఫ్రెండ్ పదండి హిల్స్ కి వెళ్దాం ఇప్పుడు మళ్ళా దిగాలంట అప్పటి పట్టుకుని అయ్యప్పో స్వామి చూసాడు అదేమో అంటారు కదా బేస్మెంట్ వైబ్రేషన్ అవుతుంది అని చెప్పి మళ్ళా అప్ప నేను దిగుతానప్పా దిగ మెల్లగా దిగుదాం కింది చూడదా కాదా ఇక్కడ పైకి చూసుకో పైకే చూసుకుంటాను కింది చూడదు దిమ్మ తిరుగుతుంది దిమ్మ తిరిగేదా నువ్వు చూడు ఇక్కడ అనుకుంటా ఏం భయం లేదు ఏం పడతాయి మళ్ళా చేతులు గాలించుకుంటాం ఏం లేదా నీళ్ళు పడతాం అంతే అంతే కదా ఈత వస్తుంది బాగా అయిపోయి ఇంకా ఆరామ్ వెళ్ళొచ్చా నాకు ఇస్తావా కెమెరా లేదు కదా వస్తావా ఓకే ఏం కెమెరా పడుతుంది డైరెక్ట్ గా నీళ్ళు పోతుంది అది నేను వస్తా కదా నాకేం ఇది కొత్తగా అదేమో కరెక్ట్ అదే వెళ్ళి ఆ మీరు దిగుతారా స్వామి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ రోడ్లో వెళ్తున్నాం కదా ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందంటే చన్నగిరి హిల్స్కి వెళ్తుంది ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు వెనక మీకు ఒక డ్యామ్ చూపించాను కదా ఆ డ్యామ్ ఎక్కడొస్తుందంటే చిక్కబళ్ళాపుర డిస్టిక్లో వస్తుంది అండ్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు ఏదైతే మనము వెళ్తున్నామో ఈ రోడ్డు అది చన్నగిరి హిల్స్కి వెళ్తుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక హిల్స్ కనిపిస్తుంది కదా ఆ హిల్సే చన్నగిరి హిల్స్ సో పైన అయితే టెంపుల్ ఉంది చాలా థ్రిల్లింగ్గా ఉంది కొంతమంది చెప్పినారు నాకు పైనకి వెళ్ళకండి ఈ టైంకి అని చెప్పి బట్ అయితే వెళ్తున్నాము సూపర్ ప్లేసు
వెళ్ళి చూపించేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి మీరు నాతో రండి. చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏమంటే ఈ రెండు చెరువులు అంటే ఆ కొండ మీద నుంచి వచ్చి పడేటువంటి వాటరు రెండు చెరువులు నిండుతుందంటే ఏ రేంజ్లో వాటర్ వస్తూ ఉంటుంది మనం థింక్ చేయాలి. సో అక్కడికైతే వెళ్ళిపోదాం మరి. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, అక్కడ కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ పైనకి ఎక్కాలి మనము. ఇంకా ఎంత దూరం ఉందంటే 10 కిలోమీటర్స్ అన్నారు, బట్ 10 కిలోమీటర్స్ ఉందా లేదా నాకు కూడా ఇది లేదు. ఫస్ట్ అయితే వెళ్ళిపోతే బెటర్ అనుకుంటా అంటున్నాను, ఎందుకంటే మాట ఇచ్చాను కదా దానికి. ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోదాం రండి, ఫస్ట్ చెప్పండి సార్. వదలండి సార్ ప్లీజ్. ఏమవుతుంది పైన పోయేస్తాం సార్ ఇటు వెళ్తా కాదు. ఏం ప్రాబ్లం ఏమి? చచ్చిపోయి నలుగురు చచ్చిపోయిండరే, తిరిగా ఒక మొన్న ఒక బిడ్డ చచ్చిపోయి, మొన్న ఒకరు 16వ తారీఖు ఒకటి చచ్చిపోయి, దాన్ని ఇంకా ఇచ్చి వెళ్తాం. ఏమైంది నేను పైన పైన ఏమైంది? అదే నీళ్ళ జారి పొడి సార్. మేము అట్లంతా చేసలేదు, ఇడ్చేదేదప్ప ఇడ్చింటే చూడు. ఇప్పుడు గాడి ఏమన్నా ఒకటేమన్నా ఉండవు చూడు, చూసివా అంతా ఇడ్చింటా పైన దేవస్థానం చూపిస్తాము అంతే. లేదు దేవస్థానం అంతా ఇడ్చేలేదు ఇప్పుడు. సరే చిరితే ఉండవే, అతను పోతే ప్రాబ్లం అవుతుంది. మన సార్ చెప్పేది ఏమంటే, సార్ పోలీస్ సారు, సో కరడులు అదేమంటే ఎలుక బంట్లు మళ్ళీ చిరుత పులులు ఉన్నాయంట, సో వదలను అంటున్నారు. ఆయనంతా నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి సార్ కొంచెం. లేదు సార్ ఇటు చేయలేదు, ఇచ్చింటే చూడండి. మీరు చెప్పేది కరెక్ట్, అది మీరు చూడండి ఇక్కడ ఇక్కడ రాస్తారు. ఒక వర్షం జైలు అర్ధం దూరం అంతా. లేదు సార్ ఇటు చేయలేదు, ఇది చూపించుకొని పోవాలంతే సార్. బలనా ఎక్కడ పోతున్నావు? సో బలే ఉంది, వెళ్దాం. కానీ ఇట్లా అడ్వెంచర్స్లో మనం పోవాలని చెప్పి, ఏ బలనా బస్వాన్ పిలిచి బలనా, ఇట్లా అడ్వెంచర్స్లో పోవాలని చెప్పి చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి ఏమంటే భయపడుతున్నారు, ఇక్కడేమో చిరుత పులు ఉందంట, అదేమో బలనా కాదు బలనా ఏమో చిరుత పులు ఏందంటున్నారు, ఏమో లెక్క ఇట్లా ఉండే ఉంటావు ఇట్లా అడవుల్లో చిరుత పులు ఉండే ఉంటావు. బా ఇప్పుడు మనం పోతే ఎట్లా వరణం? సో పర్లేదు పోదా అంటాము, ఏమవుతున్నారు కానీ. A few minutes later. Hey, hey. ఇంకా ఎంత దూరం ఉందప్ప? ఓ ఇంకా 5 కిలోమీటర్ పోవాలి. ఇంకా ఎక్కాలా పైన? పైన ఎక్కాలా కొండ. ఇంకా నైట్ అవుతుంది. నైట్ అవుతుందా? నైట్ అవుతుంది. ఎవడో కరడి అంటే ఎలుక బంటి చిరుత పులి ఎందు వేరే భయపడుతున్నారు మాకు. ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఎగదామంటావా? గ్యారంటీనా? ఎక్కదాపా బలనా, సీరియస్ గా పద ఇప్పుడే చెమటలు కారిపోతాయి. చూస్తాం మా వాళ్ళు నైట్ ఆల్ట్ అవుతామంట, ఎందుకంటే నైట్ అయితే మళ్ళీ షూటింగ్ చేసే బలనా. ఇప్పుడు ఎట్లా బలనా? 20 దినాలు ఎక్కపోయా కాదు బలనా, పాములు గేమ్లు ఉంటే ఏం బలనా పరిస్థితి అంతేంటవా? ఆహా
నైస్ ప్లేస్, భలే బాగుంది ప్లేస్. వెళ్దాం. మా బాలన్న బస్సు ముందు వెళ్ళిపోతున్నారు, మనమైతే వెళ్ళిపోదాం. సో గైస్, చాలా బాగుంది, ఎందుకంటే ఒక అడ్వెంచరస్గా ఉంది, చాలా బాగుంది. పైన బిరీన పోయి టెంపుల్ చేరుకోపోదాం, చేరుకునేద్దామని ఒక ఆశ ఉంది. కానీ ఎక్కడం పైనకి దూరం ఉందో, అబ్బాయి ఇక్కడ ఎవరో ఉన్నారు, చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పి. సో గైస్, ఇప్పుడైతే ఇక్కడ కొంచెం మంది ఇక్కడ గొర్రెలు కాపేదానికి కూర్చున్నారు. అన్న మీరు ఎన్నేళ్ళ నుంచి పక్కన్నారన్న? మేము పుట్టినాటి నుంచి ఇక్కడే ఉన్నాము. సరే, ఓకే. పైన ఇప్పుడు పోయే పరిస్థితి ఎట్లుందన్న? పోయే పరిస్థితి ఇవిడ అయ్యలేదు, పొద్దునే పోదాము. పొద్దునే పోతే మీకు అంతా చూపిస్తాం. ఓకే, ఇవిడ పోతేనే మొబ్బు అవుతుంది. అట్లా పోయేపటికి కాళ్ళు మాకు ఎక్కే తగలేదు, పొద్దునే పోదాం. సరే, గ్యారంటీ టెంపుల్ అయితే ఉంది, అంటే గుడి అయితే ఉంటుంది ఉంది కదా. ఆంజనేయ స్వామి ఉంది, చండాయ స్వామి ఉంది, ముత్తరాయ స్వామి ఉంది, గవ్వి ఉంది, కళ్యాణం ఉంది, ఏడమ్మదనే ఉంది, అంతా చూపిస్తాం. సో గైస్, ఏడమ్మదని అంటే ఏమంటే, ఇక్కడ ఉండే గుహ ఒకటి ఉందంట, ఆ గుహలో ఏడు ఎనుములు కదా, ఏడు ఎనుములు, ఒక అవ్వ ఒక పిల్లోడా. సో ఒక అవ్వ ఒక పిల్లోడు ఒక కట్టి అంటే ఒక స్టిక్, అది వాళ్ళు ఇక్కడ ఈ కొండలో గుహలో వెళ్ళి కంచిలో తేలినారంట. సో అది ఏమో నాకు తెలీదు, బట్ ఇప్పుడు టైం అయితే ఎంత, 5 గంటలు అవుతుంది. ఇప్పుడు పోతే నైట్ అక్కడే ఉండొచ్చు అంట, బట్ పోతే ఏమైనా ప్రాబ్లమా? సో గాయస్, ఏమంటున్నారంటే ఒక్కరు ఇద్దరు పోయి కుదరదంట, బాగా మంది ఉండాలంట. ఇప్పుడు నేను ఇక్కడ కూడా గైడింగ్ అడిగితే, ఇప్పుడు మార్నింగ్ అయితే వెళ్ళొచ్చు, మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా ప్లేస్లు అంతా చూపిస్తామని చెప్పినారు. అన్న అంగడి ఉందంట అక్కడ, మన చెన్నాపురా అనే ఏరియాలో అన్న అంగడి ఉందంట. సో ఇవాళ నైట్కి అక్కడే స్టే అయిపోయి రేపు మార్నింగ్ దీనిపైన ఎక్కి అది ఏ ఉందో చూపించేద్దాం. సో నెక్స్ట్ మార్నింగ్ అయితే అన్నని పిలుచుకోమదాం. ఏమైనా వస్తారన్నా? మీరు వస్తారా? ఎవరు వస్తారు చెప్పండి. సరే, మీ పేరు ఎక్కడ? అంగడి రమేష్ అని చెప్పగల. సరే బలనా, ఇప్పుడు అన్న చెప్పినట్లు ఇక్కడ రా, ఇక్కడ ఎక్కడో ముళ్ళ పోయి కూర్చుంటాడు, పోయి. సరే, ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఉండేది జోక్ఫాల్స్ చూపిస్తాం. జోక్ఫాల్స్ గుడికి ఎక్కడానికి కాలు తోలుకొని. సో పైన ఎంత కిలోమీటర్లు ఉందా? చాలా నెత్తి మీద అంట ఉండేది దేవుడు. 10 కిలోమీటర్లు ఉందంట పైన. సో ఇప్పుడైతే కొంచెం కష్టంగా అంటున్నారు. ఎవరు అడిగినా చిరుతపులు ఉందంట, ఎలుక బంటి చిరుత ఉందంట. సో కొంచెం కష్టపడాల్సి వస్తుంది, అయినా వెళ్దాము అని చెప్పి ధైర్యం ఉంది. కానీ జతకి ఎవరు రాకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో ఇదే మార్నింగ్ నేను కంటిన్యూషన్ చేస్తాను. సో ఈ వీడియో అట్లా చూడండి, ముందుకు ఎట్లుంటుంది థ్రిల్లింగ్ అని చెప్పి చూడండి. ఈయన వస్తారంట, ఈయన ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత అన్న, ఎక్కుతావన్న 10 కిలోమీటర్లు? గ్యారంటీ ఎక్కుతావా? బలనా వస్తారంట, తాతను పిలుచుకోమదమ్మా. చూడు తాత వస్తారంట. అవును, నాకు వాడి మీద బాధ, వాడికి భ్రమ, వస్తారు గ్యారంటీ. ఓకే దాదా, వెళ్దామా రేపు? నేను ఈ రోజు మీ ఊర్లోనే ఉండిపోతాను. పొద్దున్న 6 గంటలకు వస్తాను. ఏమన్నా ఓకేనా? ఓహోహోహో బలనా, హాయ్ అంటాను చెయ్యొద్దు పైకి, ఎక్కడున్నావో నాకు కనిపిస్తానే లేదు వీడియోలో. బా ఏముంది తెలుసా గాయస్, అక్కడ అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ కొండకి వెళ్తున్నాం మనము. అడివ్వండి, ఆల్రెడీ ఇద్దరు పై ముందు కూర్చున్నారు. బలనా ఏం చేస్తాము? ఇప్పుడు ఎక్కుదామా, రేపు పొద్దున్నే ఎక్కదామా? ఎలా నువ్వు ప్రా అనిమల్స్ మనకి ఇంకోటి వచ్చి పొద్దున్నే ఎక్కితే ఎలా? చూడు ఏం జరుగుతుంది, ఇది పొద్దున్నే ఎక్కితే ఇంకొద్దు అంతా ముగియాల. ఏం చేస్తాం? పొద్దున్న కొంచెం జోరుగా మాట్లాడు, కెమెరాలో కూడా ఏం పడదు. పొద్దున్న 6 గంటలకు ఎక్కుదాం. ఓకేనా? రేపు పొద్దున్న ఎక్కుదాం వలన. 6 గంటలట్లా ఎక్కుతాము. 6 గంటల ఎక్కి క్లీన్ అంతా చూసుకొని నైట్ ఇదే ఎడ నాట్ అవుతాం. ఓకే. సో గాయస్, మనము ఇప్పుడు వెళ్తున్నాం రిటర్న్. బలనా
రిటర్న్ ఎంత దూరం అవుతుందా? నైట్ అయిపోతుందా? కాదు, ఒకటేసారి పొద్దున్న వచ్చింది అయిపోతాను కదా. ఈ ముండ్లలో ఈ కంపల్లో అబ్బా బలనా, నువ్వు సూపర్ ఐడలింగ్. ఇప్పుడు ఏం చేస్తాము? సో గైస్ రిటర్న్ వెళ్తున్నాము, రేపు మార్నింగ్ వచ్చి 6:00 పైన ఎక్కేస్తాము. ఎక్కకపోతే బాలనకు ఉంది కదా, మళ్ళా మా బస్ వాక్ ఉంది కదా. యావ్యా కొంపలో యావ్యా కంపలో తీసుకెళ్తున్నాడు ఈరో. ఏయ్ బలనా చూడు గాయస్, ఒకటి చెప్తాను వినండి, ఎక్కడన్నా అడ్వెంచర్ చేయాలంటే నాకు బెస్ట్ టీము ఓకేనా? ఏమే కానీ పాపం నైట్ అయింది, నేను కూడా కష్టం పెట్టకూడదు మా వాళ్ళకి. సో ఎక్కడున్నావు బలనా? ఎక్కడ చేయొద్దు. ఓ ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు. బసవా బసవా, ఎక్కడప్పా? ఓ అక్కడున్నాడు చూడు, అక్కడున్నాడు బసవా. సో వీళ్ళిద్దరూ ఉంటే ఎక్కడికన్నా ఎక్కచ్చు, ఏమన్నా చేయొచ్చు ఓకేనా? సో గాయస్ ఈ వీడియో ఈ ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో, అర్ధకొండకు వచ్చే మేము ఇరుక్కున్నాము, నైట్ ఇక్కడ స్టే చేస్తాము అనుకున్నాము, కానీ ఏమంటే ప్రాణాలకు రిస్క్ చేసి చేసేదొద్దు. సో ఎందుకంటే బాలన్ ఉన్నాడు, మా బసవా ఉన్నాడు, వాడేమో బసవా ఎక్కదాం 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 అంటున్నారు. బట్ మనము కూడా యోచన చేయాలి కదా, మన గురించి వీడియోస్ గురించి యోచన చేసుకుంటే కొంచెం కష్టమైద్ది. సో దానివల్ల గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ వీడియోని ఇక్కడికి ఆపేసి సెకండ్ పార్ట్ ఏది ఉందో, మేము మళ్ళీ నైట్ రిటర్న్ వెళ్తాం కదా, ఇంకా పోవాలంట దూరము మాకు తెలియదు అప్ప, ఇంత దూరం వచ్చినామని చెప్పి నాకు కూడా తెలియదు. యాదో పక్షి వేరే కొయ్య 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 అంటుంది, అది ఎక్కడొచ్చి ఏం కుమ్ముతుందో అని భయము. ఆహాహా చూడండి, ఆల్రెడీ పైన ఎక్కేస్తున్నాడు, అక్కడున్నాడు అక్కడున్నాడు. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిపోదాము, పైనకి ఎక్కి ఇంకా దిగే వాళ్ళకే. బాలన్న చూడండి అక్కడ, పాపం బాలన్న, అయ్యో అనిపిస్తుంది పాపము. చిన్నప్పటి నుంచి నన్ను సాకినాడు బాలన్న ఓకేనా, చిన్నప్పటి నుంచి నాకు బాగా సాకినాడు. ఏం బాలన్న రా ఇక్కడ ఒక నిమిషం రా, మన వాళ్ళకి నీ గురించి మాట్లాడలేదు కదా, ఊరికే నువ్వు ఊరికే ఉండిపోతే. బాలన్న నువ్వు నేను ఎన్ని నుంచి ఫ్రెండ్షిప్ బాలన్న? 25 నుంచి ఓకేనా? నాకు ఇప్పుడు ఏజ్ చెప్తే భయం అయింది, దానికనే బాలన్న నీకు ఎంత బాలన్న నిజం చెప్పి ఏజ్? నాకు 42. 42 ఇయర్స్ అంటే బాలన్న ఎట్లా ఎక్కుతారు తెలుసా కొండలు? అబ్బో నేను కూడా ఎక్కలేను తెలుసా, ఎందుకంటే పాత ఫుడ్ తిన్నా, పాత ఫుడ్ తిన్నింది అది. సో మా బాలన్న ఉంటే ఎక్కడికైనా వెళ్తాను నేను ఓకేనా. అలాగే మా ఇంపార్టెంట్ పర్సన్ రాజన్న రాలేదు ఓకే, రాజన్న నువ్వు వస్తావు గ్యారంటీ రావాలి ఓకే. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కి ఈ పక్కన దిగితేనే మన కారు ఉంటుంది అక్కడ, వెళ్ళి కారులో పడుకొనేద్దాం. పడుకొనేసి మార్నింగ్ 5:30 జర్నీ స్టార్ట్ చేస్తే పొద్దున్నే కొండకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడేమో లేట్ అయింది పోయింది, లేదు దిగేస్తాం ఇంకా 1 అవర్. కానీ ఏమంటే నీళ్లు బాగున్నాయి ఈ కొండలో, 1 అవర్ ఇంకా 1 అవర్ కావాలంటే వెళ్ళడానికి. చూద్దాం 1 అవర్ ఇద్దో 2 అవర్లో ఇద్దో. ఓహోహో బలన్న రాళ్ళు ఇరుకపోయే సిచ్యువేషన్ కదా బలన్న, ఎక్కడ బలన్న ఎక్కేసాను పాచుంది బలన్న ఇక్కడ అంతా. అవును నీళ్ళు ఎందుకు ఎక్కడ ఎక్కిస్తాడు బజో. అబ్బా ఫుల్ డార్క్, అయ్యప్ప స్వామి ఏ ఏనో ఏమో కదులుతా చూడు, ఇక్కడ ఏమో ఉంది చూడు, ఏమో కదులుతాను. నురా కిందకి నురా కిందకి కాదు, అడవిలో తెచ్చి కూర్చోబెట్టినారు మమ్మల్ని. ఇవి చూడండి కారు హెడ్ లైట్స్, కారు ఫుల్ మొత్తం డార్కే. దా కూర్చో కూర్చో కూర్చో, చెప్పు ఇప్పుడు అట్లా ఎట్లా పొద్దున లేసి ఆరాంగా పోతాం, తెల్లారితే లేసి ఆరాంగా పోతాం. కాదు బాలన్న రూట్ చూపిస్తారు, రూటా అబ్బా తెలిస్తే గుహ గుహ అదంతా చూపిస్తారంట.
వస్తే పిలుచుకుపోతాం. వాళ్ళేమన్నా మధ్యాహ్నం వాళ్ళు మనమే నుగ్గుతాం. ఆటి వరకు అయితే ఆటి వరకు నుగ్గుతాం. అట్లా కాదు నేను చెప్పేది, ఇప్పుడు కార్ లో ఇప్పుడు ఎట్లా పోయేది రూట్ తెలియదా మీకు? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో చిరుతలు. రేపు మార్నింగ్ మాట్లాడదాము. చిరుతపుల్లు ఉన్నాయంట బయట వచ్చేది నాకు భయం. ఈ బసవగాడి బాలన్న గడికి మేము పెళ్ళిళ్ళు అయిపోయిందిలే పోయి పడుకుందాం పడపాడా బాలన్న బసవా. గైస్, అయితే ఈరోజు మేము నైట్ ఇక్కడ ఇరుక్కున్నాము. ఇటు చూడండి ఫుల్ ఫారెస్ట్, కానీ చీకట్లో ఏమీ కనబడదు. బసవా కొంచెము ఉండు, ఇప్పుడే వద్దుండు, ఇప్పుడే వద్దుండు. సో ఈ వీడియో కోసం వచ్చి రూట్ తెలియక, సరేనా, రూట్ తెలియక పొద్దున్న ఈ కొండకెక్కదాము అని చెప్పి కూర్చొని అయ్యో నడిచి 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 నొప్పి అయిపోయింది. వచ్చి పడుకున్నాము,